హలో కలెక్షన్ కింగ్, ఏంది సంగతలా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పోసుగాల మ్యాటర్ ఏందంటే, నువ్వేంది ఓం నమ శివాయ అంటావో? ఎప్పుడు షిరిడి సాయిన్ గొలిచే నువ్వు పార్టీని మార్చినట్టు దేవుణ్ణి కూడా మార్చేసేవా? ఏందే శివుడు ఆజ్ఞలేందే సేవైనా కొట్టదని ఎవరైనా హితబోధ చేశారా ఏంది సామే? ఇంతకీ షోలో ఏం చెప్తావో చెప్పు. ఆశకాలి విపరీత బుద్ధి. ఇబ్బంది బడా, ఏం చెప్తావంటే నువ్వేంది సామెత చెప్తావు? ఆ సామెతలు గీమెతలు పక్కన పెట్టి మ్యాటర్లోకి వచ్చి. అయినా ఒక చిన్న కథ. తస్సదియా మోహన్ బాబు, అట్ట కథలు చెప్తానంటేమేందయ్యా? నువ్వు సినిమాల నుంచి రిటైర్ అయ్యేసరికి పని పాట లేక కథలు సామెతలు చెప్తున్నావా ఏందే? సరే, ఏందో ఆ కథ చెప్పి. భారత భాగవత రామాయణాలు మీరు చదువుకుంటారు. నువ్వు చిన్న కథ అని చెప్పేయట, ఇతిహాసాలు మొత్తం చెప్తేయట, అంతా ఈయనే ఓపిక నాకు లేదులే. గానే ఏదన్నా చిన్న కథ ఉంటే చెప్పు. రామాయణంలో వాలి సుగ్రీవులు అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ గొడవపడ్డారు. సుగ్రీవుడు ఓడిపోయాడు. వెంటనే సుగ్రీవుడు మళ్ళీ వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి భార్య, ఏమండి వద్దు, ఇప్పుడే వెళ్ళాడు, రక్తపు బరకలు కూడా ఆరుండవు, వెంటనే మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నా అంటే ఇందులో ఏదో ఒక మర్మం ఉంది, వద్దు అన్నది. భార్య మాట వెళ్ళలేదు. భార్య అంటే అర్థానికి వినాలి. ఇదిగో మోహన్ బాబు, అట్ట ఇంట్లోని ఆడంగుల మాటలో ప్రతి ఒక్కళ్ళు వినాలని చెప్తావేంది? ఈ పురుషాధిక్య సమాజంలో నువ్వు చెప్పే పాయింట్ ఎవరు మాత్రం పాటిస్తారో? మంచి రుచించరా, వెళ్ళాడు యుద్ధంలో ఓడిపోయాడు, సరిపోయాడు. ఏందేందే మళ్ళీ చెప్పా ముక్క. మంచి రుచించరా, వెళ్ళాడు యుద్ధంలో ఓడిపోయాడు, సరిపోయాడు. చూడు మోహన, మీ కాలేజీ పిల్లకాయలు బయటకు వచ్చి రచ్చరచ్చ చేశారనే ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా ఏంది? ఇట్టా మాట్లాడుతున్నావు? చనిపోయారు అనాల్సి నువ్వు సరిపోయారు అంటున్నావు? ఈ కథలు వదిలేసి వేరే మ్యాటర్ చెప్పు బాబు. ఇప్పటికైనా మీకు అర్థం ఏంటుంది, ప్రకృతిని గౌరవించాలని. ఓహో, కరోనా వల్ల అయినా అర్థమైందా ప్రకృతిని గౌరవించాలని చెప్తున్నావా? కరోనా నుంచి నేర్చుకోవడం తర్వాత సంగతి. ముందు బతికి బట్టగడితే చాలరా భగవంతుడా అని జనాలు అనుకుంటుంటే నువ్వు పాఠాలు నేర్చుకోవడాల దాకా పోయావు సామ్య. ఏదో ఒక మహత్తర శక్తి మనల్ని నడిపిస్తున్న సంగతి అర్థమైంటుంది. ఒరే ఒరే ఒరే, కరోనా వల్ల దైవశక్తి జనాలకి తెలిసిందని చెప్తున్నావు, అంతే కదా? మరే సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు జనాలకు గుర్తురాడు, కష్టకాలంలోనే కదా దేవుడా కాపాడు అని ప్రాధాయపడేదే. పెద్దల మాటలను గౌరవించకపోతే ఏమి నష్టం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏంది మోహన్ బాబు, అట్టా పెద్దల మాటలు అందరూ గౌరవించాలని చెప్తున్నావు? ఒకళ్ళ సంగతి తర్వాత అన్న ఎంటి ఓడు మాట నువ్వు గౌరవించే అప్పట్లో ఆయనకు మద్దతుగా నిలిచావో చెప్పు. పెద్దల మాటలను గౌరవించి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చెప్తున్న మాటలు, మీరు ఇంట్లో ఉండండి, సుఖంగా ఉండండి. ఓహో, మోడీ ఇంట్లో సుఖంగా ఉండమని చెప్పాడని అంటున్నావా? ఆయన ఎక్కడ ఇంట్లో ఉండమన్నాడు? నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ అంటూ తెగ తిరిగి కమలానికి ఓటేయమని ప్రజలకు నొక్కి చెప్పాడుగా. అయినా నువ్వేంది కొత్తగా మోడీ బజెట్ స్టార్ట్ చేసావు. ఎన్ని రోజులు కర్ఫ్యూ లాగా పెట్టామో ఇంట్లో ఉండండి. నీపాసు గల, మోడీ కర్ఫ్యూ పెట్టి సంవత్సరం దాటితే నువ్వేంది ఇట్టా మాట్లాడుతున్నావు? అయినా కర్ఫ్యూ సంగతి మోడీ రాష్ట్రాలకు వదిలేశాడుగా. నువ్వేంది సామే వెరైటీగా వస్తున్నావా? భగవంతుని ప్రార్థించండి, ఈ కరోనా వ్యాధి వెళ్ళిపోవాలని ప్రార్థించండి. ఇదిగో మోహన్ బాబు, నువ్వు పేపర్లు చదవడం లేదా ఏంది? అందరూ ఒకచోట గుంపులుగా చేరి దేవుడు కూడా ప్రార్థించొద్దు అంటూ దైవ కార్యాలను సైతం రద్దు చేస్తున్నారు. బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు నడుచుకోకండి నేను చెప్తున్నా, ఎవరూ వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నా, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏంది మోహన్ బాబు అట్ట నీతి కథలు చెప్తున్నావు? ఆ లెక్కన సీఎం జగన్ అన్ని స్కూల్స్ మూసేయమని చెప్పినా నువ్వు వినకుండా స్కూల్స్ రన్ చేస్తున్నావుగా. గురికింద సామెతలాగా నువ్వు మాట్లాడొచ్చా? పెద్దలను గౌరవించినప్పుడే మనం బాగుంటాం, పక్కింటోడు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, యావత్ ప్రపంచము బాగుంటుంది. ఓహో, పెద్దల్ని గౌరవిస్తే రాష్ట్రం బాగుంటుందని చెప్తున్నావా? వచ్చినప్పటి నుంచి పెద్దలో పెద్దలు అంటున్నావు, ఇంతకీ ఎవరా పెద్దలో? ఆ లిస్టులో నువ్వు కూడా ఉన్నావా ఏందే, తగ్గించుకుంటున్నావా? అతి తొందరలో ఈ కరోనా నుంచి మనందరం తప్పించుకొని క్షేమంగా ఉండాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ. ఏందేందే
మళ్ళీ జుప్ప ముక్క. అతి తొందరలో ఈ కరోనా నుంచి మనందరం తప్పించుకొని క్షేమంగా ఉండాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ. ఇదిగో మోహన్ బాబా, నువ్వు మాట్లాడేది నీకు అర్థం కావడం లేదని నాకు అర్థమైంది. కరోనా పీడ నుంచి కాపాడాలని దేవుణ్ణి మొక్కితే ఉపయోగం ఉంటుంది, కానీ ఇట్టా మనుషులకు మొక్కితే ఏం వస్తుంది? మనుషుల్ని నువ్వెప్పుడు చెప్తుంటావే, ఏందిదే డిసిప్లిన్, క్రమశిక్షణని శుభ్రతని తూచా తప్పకుండా పాటించమని చాలు. చెప్పినంతవరకు చాలు, కానీ ఇంకెళ్ళు సామి.